ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషానందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. యెషయా గ్రంథము 51:11. సహోదరి సహోదరులారా, యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు. నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును అని. ప్రియులారా, యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు? ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు? న్యాయమననుసరించువారు ఎల్లవేళలా నీతిననుసరించి నడుచుకొని వారు ధన్యులు. కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన మన దేవుడైన యెహోవా. ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుచున్నవి. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు, అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును అని. ప్రియులారా, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవాయందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. అపోస్తలుడైన పౌలు రోమీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొని గోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇజ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇజ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు గాని, ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. ఏలియనగా, దేవుడు తన కృపావరముల విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపడడు. మీరు గతకాలమందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి. అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయతాస్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు అని. సహోదరి సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరెట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్రిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు నీ నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చువాడవు, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చువాడవు నీవే గనుక నీకు స్తోత్రములు. తండ్రి, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నిత్యము నిన్ను స్తుతిస్తూ నీ నీతిని అనుసరించి నడుచుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మా పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకునుటకు మేము మరి జాగ్రత్త పడుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.